టీం ఇండియా వరల్డ్ కప్ లో విజయం సాధిస్తుందన్నారు అంబటి రాయుడు. భారత జట్టు ఆస్ట్రేలియా జట్టు కంటే బలంగా ఉందన్నారు. ఖచ్చితంగా వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ కప్ కొడుతుందంటున్న అంబటి రాయుడుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లోనే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇండియా ఆస్ట్రేలియా తలపడనున్నాయి. అసలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో మనతో క్రికెటర్ అంబటి రాయుడు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలా ఉండబోతుంది? సార్, నా ప్రకారం అయితే మనము ఈజీగానే గెలుస్తామని నాకు అనిపిస్తుందండి. సో ఐ థింక్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ టీమ్. సో మనం ఎట్లయితే ఆడుతున్నామో ఇట్లానే కంటిన్యూ చేస్తే డెఫినెట్గా గెలుస్తాం. ఏ టీం బలంగా ఉందని మీరు అనుకుంటున్నారు? మన ఇండియన్ టీం చాలా బలంగా ఉందండి. ఆస్ట్రేలియా కంపేర్ చేస్తే మన వాళ్ళు, ఎందుకంటే అందరూ 11 అన్ని ప్లేయర్స్ చాలా బ్రిలియంట్గా వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు, వాళ్ళ బెస్ట్గా ఆడుతున్నారు. కాబట్టి మన వాళ్ళు అట్లానే కంటిన్యూ అయితే డెఫినెట్గా ఇద్దరు ముగ్గురు మ్యాచ్ విన్నర్స్గా ఎమర్జ్ అవుతారని నేను అనుకుంటున్నాను. అంటే మన ఇండియన్ టీంలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నట్టున్నాయి. నేను కూడా కాస్త బౌలర్లు ఇబ్బంది పడినట్టున్నారు. ఎట్లా? లేదండి, అంటే అది సహజము. అంటే టైట్ గేమ్స్ అనేది కొద్దిగా క్లోజ్గా, అవతల వాళ్ళు కూడా మంచి టీమ్స్ కాబట్టి కొద్దిగా క్లోజ్ గేమ్స్ వస్తాయి. కానీ మన వాళ్ళ దగ్గర ఇనఫ్ స్ట్రెంగ్త్ ఉంది మన వాళ్ళు ఓవర్కమ్ చేసి మ్యాచ్ గెలవడానికి. ఆస్ట్రేలియా టీం కూడా చాలా బలంగా ఉన్నట్టుంది కదా? అవును, డెఫినెట్గా బలంగా ఉందండి, దాంట్లో డౌటే లేదు. కాకపోతే మన వాళ్ళు మన గివెన్ మన కండిషన్స్లో డెఫినెట్గా వాళ్ళకంటే కూడా మన వాళ్ళు స్ట్రాంగ్ అని నేను భావిస్తున్నాను. రేపు పిచ్చి దేనికి అనుకూలంగా ఉండొచ్చు అంటారు? నాకు తెలిసి ఫైనల్స్ కాబట్టి రెండింటికి గుడ్ క్రికెటింగ్ వికెట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అట్లా ఏ టీంకి ఫేవర్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. బట్ ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు గెలుస్తారు. కానీ మన వాళ్ళు వాళ్ళకంటే డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి నేను అనుకోవటం మన వాళ్ళు ఈజీగానే మ్యాచ్ గెలుస్తారు అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ బ్యాటింగ్ అయితే బాగుంటుందా, బౌలింగ్ అయితే బాగుంటుందా రేపు పిచ్ మీద? అంటే ఎట్లా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదండి. కాకపోతే మనకు తెలిసి ఎట్లా ఉన్నా కూడా గెలిచే టీము ఇక్కడ మన ఫస్ట్ బ్యాటింగ్ ఆడినా సెకండ్ బ్యాటింగ్ ఆడినా కూడా గెలిచే టీం మన దగ్గర ఉంది అని నేను. అంటే గత కాలంలో చేయదాకా వచ్చి చేయజారిపోయిన, ఫైనల్కి వచ్చి చాలా మ్యాచ్లు పోయినాయి, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు అంటే మనం 2003కి కంపేర్ చేసుకుంటే అప్పుడు ఆస్ట్రేలియా ఎట్లా ఆడుతుందో ఇప్పుడు మనం అట్లా ఆడుతున్నాము. సో మనకి ఇన్నట్టుగా పై చేయి ఉంది. సో మన వాళ్ళు అదే ఫోకస్తో ఆడారంటే డెఫినెట్గా గెలుస్తాం. సార్, రేపు టోటల్గా చూసుకుంటే ఎంత స్కోర్ చేయొచ్చు అనుకుంటున్నారు? అంటే నిన్న మొన్న మ్యాచ్ మీరు చూశారు కదా. అంటే స్కోర్ అనేది అట్లా ప్రెడిక్ట్ చేయలేమండి. కాకపోతే మన మన స్ట్రెంగ్త్కి మన పొటెన్షియల్కి మనం ఆడితే వాళ్ళకంటే డెఫినెట్గా ఎక్కువ స్కోర్ చేస్తామని నేను. ఫైనల్గా ప్రెజర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, గతంలో కూడా మనం చూసాము, రేపు కూడా బాగా ప్రెజరు. అంటే ప్రెజర్ అనేది ఇప్పుడు అవతల టీం కూడా ఉంటుంది కదా, అంటే మనమే కాదు. సో అట్లానేం కాదు, మన వాళ్ళు ఇనఫ్ టోర్నమెంట్స్, ఇనఫ్ ఐసీసీ టోర్నమెంట్సే కాకుండా ఈవెన్ ఐపీఎల్లో కూడా, ఐపీఎల్ ఫైనల్స్ చాలామంది ఆడారు. సో మంచి ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఆడిన ప్లేయర్సే కాబట్టి నేను అనుకోవటం చాలా ఈజీగానే కోప్ చేస్తారని. మీతో మీరు కూడా కొంతమందితో ఆడారు ఇప్పుడున్న టీంలో, ఎలా ఉండబోతుంది వాళ్ళు? అంటే నాకు టోటల్ కాన్ఫిడెన్స్ ఉందండి వాళ్ళు చాలా బాగా ఆడతారని. దానికంటే ఎక్కువ ఇక ఏం చేస్తామండి, ఫింగర్స్ క్రాస్డ్ గెలుస్తామని నేనైతే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అంటే బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఆస్ట్రేలియా టీం చాలా గట్టిగా బలంగా ఉంది. అంటే వాళ్ళని ఎక్కువ పట్టించుకునే అవసరం లేదండి, మన స్ట్రెంగ్త్కి మనం ఆడుకోవాలి. అంటే ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో మన క్రికెట్ టీం ఉందంటే మన స్ట్రెంగ్త్, మన రోల్ మనం కరెక్ట్గా ప్లే చేసామంటే ఆపోజిషన్ ఏది ఉన్నా కానీ అంత డిఫరెన్స్ ఉండదు, మనం ఈజీగా మ్యాచ్ గెలుస్తామని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా రేపు కప్పు కొట్టబోతున్నాం అంటారు? 100% అండి. ఖచ్చితంగా ఇండియన్ టీం చాలా బలంగా ఉంది, బలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు వరల్డ్ కప్ మనం కొట్టబోతున్నాము. ఇండియా వరల్డ్ కప్ రేపు సొంతం చేసుకోబోతుందని కూడా అంబటి రాయుడు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ శివాతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.